పాకిస్తాన్ మళ్ళీ పుంజుకుంటుందా లేదా అనేది భారత ఎన్నికల మీద ఆధారపడు. ఇదేంటి రా, భారత ఎన్నికలేంటి, పాకిస్తాన్ బ్రతికేంటి అంటారా? ఖచ్చితంగా అదే. ఎందుకంటే బెయిలౌట్ స్టేజ్కి వచ్చేసింది పాకిస్తాన్ ప్రస్తుతం. పాకిస్తాన్కి సంబంధించి ప్రస్తుత లెక్కలు చూస్తే ఈ భారత్కి సంబంధించినటువంటి స్పెషల్ టీం ఈరోజున ప్రపంచమంతా తిరిగి పాకిస్తాన్కి అప్పీయడానికి వీల్లేదని చెప్పి గట్టిగా పట్టుబడుతున్నది. దానికి సాక్ష్యం కూడా చూపెడుతుంది. ఆల్రెడీ మసూద్ అజర్ అనేటువంటి వాడు ఉగ్రవాదని ప్రపంచంలో ఉన్నటువంటి 57 దేశాలు ఒప్పుకుని లేఖలు రాసినటువంటి సందర్భం, ఫ్రాన్స్ లాంటి వాళ్ళు నిషేధాలు కూడా ప్రకటించారు, అమెరికా లాంటి వాళ్ళు నిషేధం ప్రకటిస్తే ఇప్పటికి కూడా చైనా అనేది ఒక్కటి మాత్రమే అడ్డుపడి ఆ మసూద్ అజర్ని కాపాడుతుంటే ఆ మసూద్ అజర్ ఒక రాజకీయ పార్టీ నేతగా పాకిస్తాన్లో ఉన్నారు. కాబట్టి అట్లాంటి ఉగ్రవాద నాయకుడికి షెల్టర్ ఇస్తున్నట్టు కాదు, ఏకంగా నాయకుడిగా మార్చినటువంటి పాకిస్తాన్కి ఏ విధంగా రుణాలు ఇస్తారంటే, ఈవేళ భారతదేశానికి సంబంధించినటువంటి ప్రపంచ బ్యాంకు బృందం కావచ్చు, ఐఎంఎఫ్ బృందాన్ని దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో ఇప్పటికే బెయిలౌట్ స్టేజ్లో ఉన్నటువంటి పాకిస్తాన్కి అప్పులు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావట్లేదు. వాస్తవంగా ప్రస్తుతం పాకిస్తాన్ జీడిపి దారుణంగా పడిపోయింది. 5.2% నుంచి 3.9% పడిపోయింది. అట్లాగే వాళ్ళ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం దారుణంగా పెరిగిపోతుంది. 8.21 నుంచి 9.41% పెరిగిపోయినాయి. టమోటాలు కూడా 200 రూపాయల రేంజ్లో పెరిగినాయి అన్నటువంటిది తెలిసిందే. ఇక్కడ ఎఫ్ఏటిఎఫ్ గ్రే లిస్ట్లోకి కూడా వెళ్ళడం వల్ల ఇప్పటికే కొన్ని దేశాలు అప్పివ్వట్లేదు. ఇప్పటికే చైనానేమో ఓ పక్కన అప్పించినా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తులు రాయించుకుని కాబూలు ఇవ్వాలలాగా తయారైంది. సౌదీ అరేబియా లాంటి వాళ్ళు అంతో ఎంతో సాయం చేయగలరు, కానీ దాన్ని బెయిలౌట్ నుంచి బయటికి పడేసేటువంటి పరిస్థితి లేదు. ఇట్లాంటి దిశలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా అక్కడ పాకిస్తాన్ తన ఆర్థిక సంక్షోభంలో ఉంటే భారతదేశం జోలికి రాదు. ఎందుకంటే తన ఆర్థిక సంక్షోభంలో ఉంటే ముందు అక్కడ ఉన్నటువంటి సైన్యానికి తిండి పెట్టడం కుదరదు, అదనపు ఆయుధాలు కొనడానికి తీరుకుండదు, ఉగ్రవాదులకు డబ్బులు ఇచ్చి భారతదేశం మీద పంపించడానికి ఖాళీ దొరకదు. ఆ విధంగా వాళ్ళని ఇప్పటికే మనం డిఫెన్స్లో పడేసాం. ఆ డిఫెన్స్ కంటిన్యూ అవ్వాలంటే కనుక భారతదేశంలో మళ్ళీ మోడీ సర్కార్ రావాలి. అలా కాకుండా వస్తే, మేము వస్తే పాకిస్తాన్కి లోన్ ఇస్తామని ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు, జమ్మూ కాశ్మీర్ ఉన్నారు, కాంగ్రెస్ నేతలు ఉన్నారు, ఇంకోటి మైనారిటీల ఓట్ల కోసం, మైనారిటీల బుజ్జగింపు కోసం ఖచ్చితంగా పాకిస్తాన్కి ఆర్థిక సాయం చేయడానికి అవసరమైతే ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి అప్పు తీసుకుని మరీ ఇవ్వడానికి భారతదేశం సిద్ధంగా ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే, యూపీఏ సర్కార్ కనుక అధికారంలోకి వస్తే, లేదా ఈ ప్రెషర్లన్నీ తగ్గించేస్తుంది. అదే ఆగదు. ఇలాంటి స్థితిలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకునేటువంటి సందర్భం వచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్ బ్రతుకు మాత్రం భారత ఎన్నికల మీదనే ఆధారపడి ఉందంటలో అతిశయోక్తి ఏం లేదు.